వంట స్టార్ట్ చేశానండి. ముందుగా కళాయి తీసుకున్నాను, దాంట్లో ఎండి చేపలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సొరకాయ ముక్కలు సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వన్ బై వన్ చేస్తాను, అండ్ మసాలాలు మధ్య మధ్యలో యాడ్ చేస్తాను కొన్ని. ఓకే, ముందుగా జీలకర్ర. తర్వాత ఆనియన్స్, చేపలు కొందరు ఫస్టే వేయించి పక్కన వేయించుకొని పక్కన పెట్టుకొని తీసుకుంటారు. అలా కూడా చేసుకుంటాను, అలా చేయనండి, ఇలా చేస్తున్నాను, అలా కూడా చేసుకోవచ్చు. నేను ఫస్ట్ చేపని నూనెలో వేయించి పక్కన పెట్టుకోవచ్చు, తర్వాత అన్నీ యాడ్ చేసుకోవచ్చు. కానీ అలా కాకుండా ఇలా చేసుకున్నా కూడా బాగుంటుంది ఫ్లేవర్ అంతా. కొందరికి ఎండి చేపలు అస్సలు ఇష్టం ఉండదు స్మెల్, వాళ్ళు నన్ను ఏమనుకోకండి, ఇది చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి, రోజు కాదు. సో ఉల్లిగడ్డలు మగ్గుతున్నప్పుడే మనం దీంట్లో పసుపు వేసుకున్నాము. పసుపు కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే చెప్పాను కదా నాన్ వెజ్కి ఎప్పుడైనా సరే పసుపు ఎక్కువ వేసుకోవాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద, అంతా నీటిగా అంతా కలిపేలాగా ఇప్పుడు దీంట్లో నెత్తళ్ళు, మీ మెత్తళ్ళు అంటా మామూలుగా నెత్తళ్ళు అని అనకుండా మీ మెత్తలు మెత్తలు అనేస్తాం. మెత్తలు వీటిని మూత పెట్టకుండానే మగ్గనివ్వాలి. మూత ఏం పెట్టుకోకండి, అవసరం లేదు, వెంట వెంటనే మగ్గిపోతాయి. ఎందుకంటే కూర మొత్తం మన నూనెలోనే కదా మగ్గిచ్చేది, దీనికి సపరేట్ వాటర్ ఏం వేయను. దీనిలో మనం ఉప్పు వేద్దాము. స్మెల్ అయితే అదిరిపోతున్నాను, మంచి స్మెల్. మనం ముందు ఎప్పుడైనా సరే చేపలు అలా వేయించుకోకుండా ఈ మసాలా వేసిన తర్వాత చేపలు వేస్తే బయటికి మీరు నా ఎన్ని చేపలు స్మెల్ రాదన్నమాట, ఎక్కువ రాదు. సో అది అందుకనే మనం అల్లం వెల్లిపాయలు అవన్నీ వేసిన తర్వాత ఈ చేపలు అనేది వేసుకుంటాం. లేకపోతే ముందు స్మెల్ అదో రకంగా వస్తుంది, అందరికి నచ్చదు. నాకు ఇష్టమే, నాకు ఆ స్మెల్ చాలానే ఇష్టం, అంటే ఇష్టం లేకుండా అయితే ఉండదు. సాల్ట్ వేసుకున్న వెంటనే మనం ఏం చేద్దాం, పచ్చిమిరపకాయలు కారం వేసుకుందాం. పచ్చిమిరపకాయల కారమను సొరకాయ కాంబినేషన్ చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మంట మీడియంలో పెట్టుకోండి. కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది.
ఇప్పుడు మరీ ఎక్కువ నల్లగా మగ్గకూడదండి పచ్చిమిర్చి. పచ్చదనం ఏమి ఉండదు, ఎందుకంటే మళ్ళీ సొరకాయలు వేసిన తర్వాత వాటితో కూడా మగ్గాలి. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసేద్దాం. ఇంకా టమాటాలు చింత చిగురు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మూత పెట్టుకున్నాం సన్నమంట మీద, మూత పెట్టుకుని సన్నగా మగ్గిద్దాం. ఓకే, మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గిద్దాం. ఒకసారి చూసుకొని కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కొంచెం వడలిపోయింది, బయట పెట్టేసి ఉంచేసాం. శుభ్రంగా కడిగి అలానే బయట పెట్టి ఉంచాను. నేను మంచి ఫ్రెష్ వేసుకోను. సొరకాయలో నీరు శాతం మంచిగా ఉంటుంది కదా, సో మీరేం చేస్తారు, ఉప్పు వేసిన తర్వాత సన్న మంట మీద మగ్గిస్తే చాలా 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 బాగా అవుతుంది. ఇంకా లేదంటే పైన మన నీటి ఆవిరి పెట్టుకున్నా బాగానే ఉంటుంది. సో నేనైతే ఇదే పెట్టుకుని సన్న మంట మీద మగ్గించుకుంటా. సో చూద్దాం, ఇప్పుడు దీంట్లో మనం ఫిష్ మసాలా, మటన్ మసాలా, గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలో నేను వీడియో పెట్టానండి, ఒక వీడియో చూడండి. ఫిష్ మసాలా కొంచెం చాలు, అది ఎక్కువ అవసరం లేదు మనం. సూపర్గా అయిందండి. ఇంకొక 1 మినిట్ ఉంచుతానంటే, 1 మినిట్ ఉంచేసి దించేస్తాము, సర్వ్ చేస్తున్నాము. తలనొప్పి వస్తుంది, మళ్ళీ టీ హెచ్ పెట్టుకున్నాను, మళ్ళీ తాగుతున్నాను, కొన్ని పాలు పోసుకొని చూద్దాం. ఆహా, సూపర్గా అయింది కదండి. సర్వింగ్ బాల్ తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉంటుంది అంటే ఇంక చూడాలి, చాలా బాగుంటుంది అని డౌట్ అండి. తినేటప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తానే, చెప్తా గ్యారంటీగా. ఈ మధ్యకాలంలో నేను టేస్ట్ చూపించట్లే కదా. ఒక తమ్ముడైతే కాలు మొక్కుతన్నా, నాకు తిని చూపించన్నా అన్నాడు తమ్ముడు. అలాంటి పెట్టేసి పెట్టకండి మీరు, మీరు మా బంగారాలు, మీరు బాగుండాలి. అలాంటివి ఏమొద్దు, చేసి చూపిస్తా టేస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మా బ్లాగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. స్టాప్ చేసేస్తాను, మూత పెట్టేస్తాను అదనమాట.